న్యూ ఇయర్ వేడుకలను జిల్లా వాసులు ఘనంగా జరుపుకుంటున్నారు. నయాసాల్ జోష్తో తమదైన శైలిలో వేడుకలను నిర్వహించుకుంటున్నారు. కొత్త సంవత్సరం వేళ కొంతమంది దేవాలయాల్లో, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పలు సేవా కార్యక్రమాలతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పాత బజార్ శివాలయంలో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. ఉదయం తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి సేవలో తరించారు. కొత్త సంవత్సరంలో అంతా మంచి జరగాలంటూ మొక్కులు చెల్లించారు. అన్ని మతాలకు, ఆచారాలకు భారతీయ సంస్కృతి ఆలవాలమని ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ అన్నారు. భారతీయులు విశాల హృదయం గలవారని, అన్ని సాంప్రదాయాలు ఆచరించే గొప్ప మనసు భారతీయులదన్నారు. కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతి అన్ని మతాలకు, అన్ని ఆచారాలకు, సంప్రదాయాలకు ఆలవాలమైనటువంటిది. సనాతనమైన వేదధర్మము మన భారతదేశంలో చక్కగా ఆచరింపబడుతూ సకల ప్రాణులు, సకల జీవరాశులు ఆనందమయమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మనది వేదధర్మము, మన భారతదేశము కర్మభూమి. ఇటువంటి కర్మభూమి అయినటువంటి భారతదేశంలో అనేక ఇతర మత సంబంధమైనటువంటి సంప్రదాయాలు కొనసాగుతూ ఈనాటి రోజు ఆంగ్ల సంవత్సరాదిగా ఉగాదిని ఎంత వైభవంగా చేసుకుంటూ ఉన్నారో, ఇంకా చేసుకుంటారో లేదో కానీ దానికన్నా వైభవంగా ఈ ఆంగ్ల సంవత్సరాన్ని మన హిందువులంతా కూడా ఆచరించుకోవడం ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది, ఆనందాన్ని కలిగిస్తున్నది. వీళ్లకు ఉన్నటువంటి విశాల హృదయం అటువంటిది కావున కరీంనగర్లోని సిఎస్ఐ వెస్లీ కేథడ్రల్ చర్చిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా కొనసాగాయి. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున క్రైస్తవులు చర్చిల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కొత్త సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతా మంచి జరగాలని యేసు ప్రభువును వేడుకున్నారు. అందరూ చల్లగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు బిషప్ రైట్ రెవరెండ్ కె రూబెన్ మార్క్. జీవితాలు సుఖమయంగా కొనసాగాలని కోరుకున్నారు. కరీంనగర్ పట్టణ ప్రజలందరికీ ఈ 2018 నూతన సంవత్సరపు శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఈ కరీంనగర్ పట్టణకు, ప్రజలకు, ప్రాంతానికి దేవుడు గత 100 సంవత్సరాలు పైగా ఈ చక్కని మందిరము, వెస్లీ కేథడ్రల్ని భక్తులకును ప్రజలకు ఇది ఒక ఆశీర్వాదకరమైన, దీవనకరమైనటువంటి స్థలముగా, ఆలయంగా దేవుడు ప్రజలకు అందించాడు, ఇచ్చాడు. ఈ స్థలము అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదకరంగా చేసుకుంటూ ఈ స్థలంలో కాలు మోపి జీవితాలను నిండారా దీవింపపరచుకుంటున్న ఈ స్థలములో ఈ 2018 పట్టణ ప్రజలందరూ కూడా ఈ స్థలానికి విచ్చేసి వారు ఈ స్థలములో అనేక రీతులుగా ఆశీర్వదింపబడాలని ఆశిస్తూ బాల సదనంలో హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. అనాథ పిల్లల మధ్య కేకును కట్ చేసి వేడుకలను జరిపారు. మదర్ తెరిసా చెప్పినట్లుగా ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు భిన్న అన్నట్టుగా తాము ఈ వేడుకలను ప్రతి సంవత్సరం ఇలా అనాథ పిల్లల మధ్య జరుపుకుంటున్నామన్నారు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు. ముందుగా కరీంనగర్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా సంస్థ స్థాపించి 4 సంవత్సరాలు అయినప్పటి నుంచి, గత 4 సంవత్సరాల నుంచి మా హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ బాల సదనంలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అదే ఆనవాయితీని ఈరోజు కూడా ఈ బాల సదనంకి రావడం జరిగింది. ఈ పిల్లల మధ్యలో నూతన సంవత్సరాన్ని వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ముఖ్యంగా మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రార్థించే పేదాల కంటే సహాయం చేసే చేతులే మిన్న అన్నటువంటి మదర్ తెరీసా అటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నాం. అంటే ప్రార్థించడం అందరు చేయొచ్చు, కానీ సహాయం చేసే చేతులు ముందుంటే ఏదైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆ సహాయం చేస్తూ అనాథలకు సహాయం చేస్తూ పేదవారికి సహాయం చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. కొత్తపల్లిలోని ఆల్ ఫోర్స్ కాలేజ్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా కొనసాగాయి. విద్యార్థినులతో కలిసి విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి కేక్ను కట్ చేసి వేడుకలు నిర్వహించారు. విద్యార్థినులు హుషారైన పాటలకు జోష్తో డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి కాలేజీకి తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు. హ్యాపీ న్యూ ఇయర్ 2019. డిసెంబర్ 31st ఇక్కడ ఆల్ ఫోర్స్ ప్రాంగణంలో చాలా అందరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్ళు మరియు కాలేజీ విద్యార్థులు అందరూ కూడా మరి వారి యొక్క హోమ్ సిక్ ని మర్చిపోయి ఇది ఒక గొప్ప పండుగలాగా ఇక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే రేపటి నుంచి మరి ఎగ్జామినేషన్ సీజన్ జనవరి ఫిబ్రవరి మార్చ్, దాన్ని మర్చిపోయే విధంగా మరి 2018లో గొప్ప టార్గెట్స్ ని 2017 కంటే ఇంకా గొప్ప ర్యాంక్స్ తీసుకురావాలన్న ఒక దిశానిర్దేశంతో కొత్త సంవత్సరం అడుగుపెట్టడానికి ఇక్కడ పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలోనే అది కేజీ నుంచి పీజీ వరకు అత్యధిక జాతీయ తర్వాత రాష్ట్ర ర్యాంకులు సాధిస్తున్న విషయం తెలిసిందే. 2018లో ఇంతకైనా మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పేసి మరి తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ 2018 తెలియజేస్తున్నాను. ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతుంటే ఎక్కడా శాంతి భద్రతలకు సమస్య తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మధ్య మత్తులో యువత వాహనంతో రోడ్డుపైకి వచ్చి ప్రమాదాలకు గురికాకుండా కమిషనరేట్ వ్యాప్తంగా స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతేకాకుండా న్యూసెన్స్ తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసుల చర్యలతో కమిషనరేట్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కొత్త సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి.